हेलो फ्रेंड्स, वेलकम टू दीप्तीज अपडेट चैनल। मिलो एवरैना फर्स्ट टाइम कनुक चूस्तुन्नट्लयिते मन चैनल अयिते सब्सक्राइब अयिते चेसुकोंडि। फ्रेंड्स, मीकु अपडेट गा जॉब नोटिफिकेशन्स, स्कॉलरशिप्स, प्रीवियस ईयर एग्जाम पेपर्स इमीडियट गा तेलुस्तू उंटायि। मन चैनल अयिते चाला जेन्युइन इन्फर्मेशन अयिते प्रोवाइड चेस्तुंटाम। फ्रेंड्स, चूसे प्रति स्टूडेंट सब्सक्राइब चेसुकोनि शेर अयिते चेयंडि इन्फर्मेशन ने। मा नुंचि स्मॉल रिक्वेस्ट फ्रेंड्स, मेमु चेसे प्रति वीडियो वेनुक मा हार्ड वर्क अयिते चाला उंटुंदि। सो एंतो इन्फर्मेशन गैदर चेसि अयिते मी मुंदुकै तीसुकोस्तुन्नाम फ्रेंड्स। सो मीरु अर्थं चेसुकोनि मम्मल्नि अयिते सपोर्ट अयिते चेयंडि फ्रेंड्स। ई रोजु अयिते फ्रेंड NIN नेशनल इंस्टिट्यूट ऑफ न्यूट्रिशन इधे हैदराबाद फ्रेंड्स, दीन न्यूट्रिशन रिलेटेड वर्क अंत जरूत उ। सो दीं कोई पोजिशन रिक्रूटमेंट नोटिफिकेशन रिलीज़ पोजिशन एवरेवर अप्लाइट अमौंट पे स्केल प्रोवाइड क्लियर चुदा। फ्रेंड्स, इकड़े कनपड़ी ICMR NIN नेशनल इंस्टिट्यूट ऑफ न्यूट्रिशन इधर आध्र्यन वर्क अंत डिपार्टमेंट हेल्थ रिसर्च मिनिस्ट्री ऑफ हेल्थ एंड फैमिली वेलफेयर गवर्नमेंट ऑफ इंडिया इधे हैदराबाद हैदराबाद तारनाकल उ। सो దీంట్ల కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకొని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్। ఈ పొజిషన్స్ అన్నిటికీ కూడా లాస్ట్ డేట్ 10th మార్చ్ 2022 అని క్లియర్ గా అయితే చెప్తున్నారు। క్యాండిడేట్ హు విష్ అప్లై మోర్ దన్ వన్ పోస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ అప్లికేషన్ సెపరేట్లీ ఇన్ ఈచ్ ఎన్వలప్ అయితే ఇచ్చారు। సో ఫ్రెండ్స్, ఈ ఇక్కడ చాలా పోస్టులు అయితే ఉన్నాయి। ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఒకటి కంటే రెండు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ సెపరేట్ గా మీరు ఈచ్ ఎన్వలప్ లో అయితే మీరు పోస్ట్ అయితే చేయాలని క్లియర్ గా చెప్తున్నారు। సో ఇక్కడ మీరు అయితే స్పీడ్ పోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఈ అప్లై చేసిన తర్వాత ది డైరెక్టర్ ICMR नेशनल इंस्टिट्यूट ऑफ न्यूट्रिशन जामिया उस्मानिया पोस्ट तारनाका हैदराबाद 5,07,000 तेलंगाना स्टेट अनेदि क्लियर गा अयिते चेप्तुन्नारु। ई पोस्ट कि एपी स्टूडेंट तेलंगाना स्टूडेंट इद्दरु कूडा अप्लाई चेसुकोवाली। सो ई अप्लिकेशन फॉर्म तो पाटु मीरु नेसेसरी डॉक्युमेंट्स अलोंग विथ सेल्फ अटेस्टेड कॉपीज ऑफ रिक्विजिट सपोर्टिंग डॉक्युमेंट्स एसेंशियल क्वालिफिकेशन सर्टिफिकेट इवन्नी कूडा अटैच चेयालनि क्लियर गा अयिते चेप्तुन्नारु। इक्कड कैंडिडेट्स अनेदि अप्लिकेशन फॉर्म नि मीरु डाउनलोड चेसुकोंडि वेबसाइट लो उंदनि चेप्तुन्नारु। सो नेनु मीकु चूपिस्तानु डाउनलोड चेसुकोनि हैंड रिटन अयिते इच्चारु। सो मीरु ओन हैंड राइटिंग तो फिल चेयालनि क्लियर गा चेप्तुन्नारु। దీంతో పాటు నెసరీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఓన్లీ స్పీడ్ పోస్ట్ మాత్రమే క్లియర్ గా చెప్తున్నారు, స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి। సో మీ అప్లికేషన్ ఫామ్ అది 10th మార్చ్ 2022 లోపల వాళ్ళకైతే రీచ్ అయితే కావాలి। సో మీ ఫ్రెండ్స్, వెరిఫికేషన్ ఆఫ్ ది అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు। సో మీరు ఎక్కడికి వెళ్ళన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు। సో బేస్డ్ ఆన్ ది కమిటీ సెలక్షన్ అనేది మీకు లింక్ అయితే షేర్ చేస్తారు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ కి। ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందో ఇంటర్వ్యూ అంటే వీడియో కాల్ ఆర్ వీడియో కాన్ఫరెన్సింగ్ అయితే క్లియర్ గా చెప్తున్నారు। సో ఇక్కడ ఫస్ట్ పోస్ట్ వచ్చేసేపటికి ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్ 1 అయితే ఉంది, ఒక పొజిషన్ అయితే ఉంది, యూఆర్ కేటగిరీలో అయితే ఉంది, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పిహెచ్డి ఎండి ఎంఎస్ ఎండిఎస్ అయితే ఇచ్చారు, డిజైరబుల్ పిహెచ్డి డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్। ఈ పోస్ట్ కొంతమందికి యూజ్ అవుతుందని చెప్తున్నాను, రిమైనింగ్ కింద పోస్టులు అయితే చాలా మందికి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్। ఇక్కడ ఏజ్ అనేది నాట్ ఎక్సిడింగ్ 35 ఇయర్స్ అయితే ఇచ్చారు, మీకు పేమెంట్ అనేది 47,000 ప్లస్ హెచ్ఆర్ఏ 27% పర్ మంత్ ఫిక్స్డ్ అయితే ఇచ్చారు। సో ప్లేస్ ఆఫ్ ది వర్క్ ICMR NIN హైదరాబాద్ అనేది క్లియర్ గా చెప్తున్నారు। నెక్స్ట్ పోస్ట్ కి వచ్చేసేపటి ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ 3 అయితే ఉంది, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 నంబర్స్ అయితే ఉన్నాయి, ఓబీసీ కేటగిరీలో ఒకటైతే ఉంది, ఎస్సీ కేటగిరీలో ఒకటైతే ఉంది, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి మీరు 12th ప్లాస్ ఇన్ సైన్స్ అయితే అయిపోవాలి, అంటే ఇంటర్మీడియట్ అయిపోవాలి ఫ్రెండ్స్, అండ్ 2 ఇయర్స్ డిఎంఎల్టీ ఆర్ 10th పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ 1 ఇయర్ డిఎంఎల్టీ అండ్ 1 ఇయర్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు, బిఎస్సీ డిగ్రీ ట్రీటెడ్ యాజ్ అ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్ గా అయితే చెప్తున్నారు। సో ఇక్కడ ఏజ్ వచ్చేసేపటి ఫ్రెండ్స్ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అని అయితే ఇచ్చారు, పేమెంట్ అనేది 18,000 పర్ మంత్ ఫిక్స్డ్ అయితే ఉంటుంది, ప్లేస్ ఆఫ్ ది వర్క్ NIN హైదరాబాద్ అయితే ఉంటుంది। నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్ 3 పోస్టులు అయితే ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో ఒకటి, యూఆర్ కేటగిరీలో ఒకటి, ఓబీసీ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటి ఫ్రెండ్స్ 12th పాస్ అయితే ఉండాలి సైన్స్ సబ్జెక్టులు అని చెప్తున్నారు, అంటే బైపీసీ తీసుకొని అయితే ఉండాలి, అండ్ 2 ఇయర్స్ ఫీల్డ్ ఆర్ ల్యాబొరేటరీ ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని క్లియర్ చెప్తున్నారు, ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్ సోషల్ వర్క్ సోషియాలజీ ఆంథ్రపాలజీ సైకాలజీ నర్సింగ్ అనేది ఇచ్చారు। ఇక్కడ ఏజ్ వచ్చేసేపటి ఫ్రెండ్స్ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు, మీకు పేమెంట్ అయితే 20,000 పర్ మంత్ ఫిక్స్డ్ అయితే ఉంటుంది, ప్లేస్ ఆఫ్ ది వర్క్ NIN హైదరాబాద్ లో అయితే ఉంటుంది। నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అల్ట్రాసోనోగ్రఫీ అని అయితే ఇచ్చారు, ఒక పోస్ట్ అయితే ఉంది, ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీలో అయితే ఉంది, వీళ్ళకి వచ్చేసేపటికి 12th పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ రేడియాలజీ అయితే ఇచ్చారు। సో ఇక్కడ ఏజ్ అనేది నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అని అయితే ఇచ్చారు, మీకు పేమెంట్ అనేది మీకు 20,000 పర్ మంత్ ఫిక్స్డ్ అయితే ఉంటుంది, ప్లేస్ ఆఫ్ ది వర్క్ NIN హైదరాబాద్ అయితే ఇచ్చారు। సో మీకు టెన్యూర్ ఆఫ్ ది వర్క్ అనేది మీకు 31/10/2022 అని చెప్తున్నారు ఫ్రెండ్స్, ఒకవేళ ఫండింగ్ బట్టి మీకు పర్ఫార్మెన్స్ అంతా బాగుంటే ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది।
నెక్స్ట్ ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఎస్టీ కేటగిరీలో అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి హై స్కూల్ అండ్ ఈక్వలెంట్ అయితే ఇచ్చారు. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. సో నేచర్ ఆఫ్ ద డ్యూటీస్ ఫీల్డ్ వర్క్ ల్యాబొరేటరీ వర్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ వచ్చేసాపాటి ఫ్రెండ్స్ నాట్ ఎక్సీడింగ్ 25 ఇయర్స్ అని అయితే ఇచ్చారు. మీకు పేమెంట్ అనేది 15,800 పర్ మంత్ అయితే ఉంటుంది ఫిక్స్డ్గా. ప్లేస్ ఆఫ్ ది వర్క్ ఎన్ఐఎన్ హైదరాబాద్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అబౌవ్ పొజిషన్స్ పోస్ట్స్ ఆర్ టెంపరీ బేసిస్ అని క్లియర్ గా చెప్తున్నారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ కంప్లీట్ ఆఫర్ ఎంగేజ్మెంట్ టెన్యూర్ అని అయితే ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్ట్లకు అయితే అప్లై అయితే చేసుకోండి. సో దీనికి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ 10th March 2022 అని అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి. అప్లికేషన్ ఫామ్ అనేది మీ వెబ్సైట్లో ఉంది ఫ్రెండ్స్. నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని స్పీడ్ పోస్ట్ అయితే చేయండి వాళ్ళకి. సో దీంతో పాటు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ ఏమేమి అటాచ్ చేయాలి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అని అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్ మీరు ఎన్రోల్ అప్ కవర్ మీద ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కోడ్ అయితే రాయండి. అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసిన క్లియర్గా రాస్తే మీకు ఈజీగా ఉంటుంది వాళ్ళకి స్క్రూటినైజింగ్ కూడా. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. ఆన్లైన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మాత్రం మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్పుడు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అప్లికేషన్ ఫామ్. సో దీంట్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్, మీ పోస్ట్ నెంబరు, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ కేటగిరీ ఏంటి, మీ ఫస్ట్ నేము, సర్ నేము, ఫాదర్స్ నేము, అడ్రస్ ఫర్ కమ్యూనికేషను, మీ పిన్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, రిలీజియన్, ఆధార్ నెంబర్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎస్ఎస్సీ ఆన్వర్డ్స్ అయితే రాయాలి. సో ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే ఏమైనా మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మెన్షన్ అయితే చేయండి. ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఐసీఎంఆర్లో కానీ గవర్నమెంట్లో కానీ పిఎస్సీ సెక్టర్లో పనిచేస్తే వాళ్ళ నేమ్స్ అయితే రాయండి. మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు, డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంది, ప్లేసు, డేటు, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకుని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ ఫిల్ చేసి వాళ్ళకైతే స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి. దాంతోపాటు నెసరీ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇలాంటి అప్డేట్ జాబ్ నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.